అయోధ్య కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టుకు వక్ బోర్డు ఎలాంటి సూచన చేసింది అయోధ్యలో రామ్ మందిరం బాబ్రీ మసీద్ సమస్య పరిష్కారంగా వివాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీద్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ షియా కేంద్ర వర్క్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది బాబ్రీ మసీద్ స్థలాన్ని సున్నీ వక్ బోర్డు తమదని చెప్పుకుంటున్నారని షియా వక్ బోర్డు వ్యతిరేకించింది సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో దీన్ని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేదని చెప్పేసి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని చెప్పేసి షియా వక్ బోర్డు పేర్కొంది కొత్తగా నిర్మించే మసీదు ఆలయం తగిన దూరంలో ఉండాలని ప్రార్థన స్థలాల్లో ఒక మతం వారు వాడే లౌడ్ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి వక్ బోర్డు కోర్టుకి వినవి వినవించింది రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో వివాస్పద రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ బోర్డు నిర్మోహి అకార మందిరాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు రెండు వేల పదిలో తీర్పునిచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్ల ద్వారా ఈ పిటిషన్ను విచారించాలని చెప్పేసి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు గతంలో కోరారు దీంతో ఈ పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎన్ఏ నజీర్తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహర్ ఇటీవల నియమించారు ఏంటంటే ఈ బాబు మసకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు రెండు వేల పదిలో తీర్పునిచ్చింది ఏమన్నా తీర్పిచ్చిందంటే రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి స్థలాన్ని మూడు భాగాలు చేసేసి సున్నీ వక్ బోర్డుకు కొంచెం నిర్మోహి ఆకారకం కొంచెం రామమందిరం కొంచెం పంచుతూ అలహాబాద్ హైకోర్టు నేల పదిలో తీర్పుంచి దీన్ని సవాల్ చేస్తూ చాలా పిటిషన్లు సుప్రీంకోర్టు దాఖలయ్యాయి వీటిని తొందరగా ఈ పిటిషన్లు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో మళ్ళీ పిల్లడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఈయనకు ఈయన తమిళనాడు చెందిన వ్యక్తి ఈయన గురించి చెప్పాలంటే మనం జయలలిత మీద అక్రమస్తులు కలిగి ఉందని చెప్పేసి కేసేసింది సుబ్రహ్మణ్య స్వామి తను రాజకీయంగా దేశ రాజకీయాల్లో ఎన్నో కేసులు సుప్రీంకోర్టులో పెళ్లి వేయడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి ఈయన తమిళనాడుకు చెందిన బీజేపీ నేత నెక్స్ట్ ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూల కణాల గురించి పరిశోధన చేస్తున్నారు ఓహో స్టేట్ వర్సిటీ సో ఏంటంటే ఈ మూల కణాల ద్వారా మనిషిలో ఉన్న మూల కణాలను పునఃసృష్టించి వ్యాధులను నిర్మూలనకు ఓహయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు ఈ మూల పునరుత్పత్తి చేయడం ద్వారా ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు అని చెప్పేసి తద్వారా రోగాలను నయం చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఓహయో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు సో అనేక రోగాలు అంటే క్యాన్సర్ కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఇలాంటి వ్యాధులన్నీ తగ్గించవచ్చు అని చెప్పేసి ఒహయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు నెక్స్ట్ భూమిని పోలిన నాలుగు కొత్త గ్రహాలు ఏ దేశ శాస్త్రవేత్తలు కలుగొన్నారు అమెరికా మీకు పన్నెండు కాంతి సంవత్సరాల దూరంలో టావూ సెటి అనే సూర్యుడి తరహాలో నక్షత్రం చుట్టూ ఇవి తిరుగుతున్నట్టు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిషత్తులు గుర్తించారు ఈ కొత్త గ్రహాల ఉపరితలంపై ద్రవ రూపంలోనే నీరు ఉండేందుకు అవకాశం ఉందని చెప్పేసి వీరు వెల్లడించారు కనీసం భూమికి ఒకటి పాయింట్ ఏడు రెట్లు ఎక్కువగా ఉన్న ద్రవ్యరశతో ఈ గ్రహాలు ఉన్నాయని చెప్పేసి వీరు పేర్కొన్నారు ఇప్పటి వరకు తరహా నక్షత్ర కుటుంబంలో కనుగొన్న గ్రహాల్లో అతి చిన్నవి ఇవేనని చెప్పేసి కాలిఫోర్నియా విషయ పరిశోధకులు తెలిపారు నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నాలుగు వందల మీటర్ల పరుగులో టైటిల్ను ఎవరు కైసం చేసుకున్నారు నికేర్క్ ఈయన దక్షిణాఫ్రికా అథ్లెట్ నాలుగు వందల మీటర్ల పరుగు పందంలో టైటిల్ కావసం చేసుకున్నారు ఈయన తన నాలుగు వందల మీటర్ల పరుగు పందాన్ని నలభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది సెకండ్లో పూర్తి చేసి స్వర్ణాన్ని కైసం చేసుకున్నారు దీంట్లో ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్లో సిల్వర్ మెడల్ వచ్చిందంటే స్టీవెన్ గార్డినర్ ఈయన బహమాస దేశానికి చెందినవారు ఈయన నలభై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి సెకండ్లో తన పరిపందాన్ని పూర్తి చేసి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు నెక్స్ట్ బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చారంటే కాతర్ అథ్లెట్ హారామ్కి వచ్చింది ఈయన నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది సెకండ్లో తన పరిపందాన్ని పూర్తి చేసి కాన్సన్ గెలుచుకున్నారు ఈ ప్రపంచ ఆత్రిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే లండన్లో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇందులోనే ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో ఫ్రాన్స్ చెందిన పీరే ఆబ్రోస్ బోసే బంగారు పథకం గెలుచుకున్నారు మూడు వందల మీటర్ల పరుగులో కిప్రూటో ఈ కెన్యాకు సంబంధించినవారు మరియు పోల్ వాట్లో సా కెద్రిక్స్ స్వర్ణాలు గెలుచుకున్నారు మహిళ జావళి త్రోలో ముప్పై ఆరేళ్ళ భార్భవ స్పోతకోవా ఈమె చెక్ చేసానికి చెందినమే ఈమె వేదికగా నిలిచిందనమాట తొలి టైటిల్ గెలుచుకున్న పదేళ్ళ తర్వాత ఈమె మళ్ళీ ఛాంపియన్ కావడం విశేషం ఎవరంటే జావళిం త్రోలో ముప్పైఆరేళ్ల బార్భవ స్పోతకోవా ఈమె చెక్ దేహం చెందినామా నెక్స్ట్ లండన్లోని వ్యాక్స్ మ్యూజియంలో త్వరలో ఏ దేశ ప్రధాని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు బ్రిటన్ ప్రధాని తెరిసా ఈమె విగ్రహాన్ని లండన్లోని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు ఈ మ్యూజియంలో అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ మైన విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మైన విగ్రహాన్ని స్టీఫెన్ మ్యాన్ఫీల్డ్ రూపొందిస్తున్నారు ఈ విగ్రహాన్ని ఎవరు రూపొందిస్తున్నారంటే స్టీఫెన్ మ్యాన్ఫీల్డ్ రూపొందిస్తున్నారు యాభై మైక్రాల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ సంచులపై మధ్యంతర నిషేధం విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ ప్రాంతంలో నిషేధం విధించింది ఢిల్లీ ఏంటంటే యాభై మైక్రోల కంటే తక్కువగా ఉన్న ప్లా తక్కువగా ఉన్న ప్లాటిక్ సంచులపై మధ్యంతర నిషేధం విధించింది ఢిల్లీ గత నెల మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్లాటిక్ సంచుల నిషేధం విధే విషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది నెక్స్ట్ ఇటీవల మరణించిన మాజీ కేంద్ర మంత్రి పేరేమిటి లాల్ జాట్ సన్వహర్లాల్ జాట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు మోడీ ప్రభుత్వంలో నీటి వనరుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈయన రాజస్థాన్ నుంచి ఐసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రస్తుతం అజ్మీర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు నెక్స్ట్ హాన్సాంగ్ టువెల్ మిస్సైల్ ఏ దేశానికి సంబంధించింది ఉత్తర కొరియా ఏంటంటే దీని లక్ష్యం ఏంటంటే అమెరికా ఒక దీవి ఉంటుంది ఆ దీవి పేరు ఏంటంటే గుహాంను టార్గెట్ చేయాలని చెప్పేసి ఉత్తర కొరియా ప్లాన్ వేసింది సో దాది ఉత్తర కొరియా నుంచి ఎన్ని మీటర్ల దూరంలో ఉంటుందంటే కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీన్ని రీచ్ కావాలని చెప్పేసి ఈ గుహాం దీవిని రీచ్ కావాలని చెప్పేసి హాన్సాంగ్ టువెల్వ్ మిసైల్ తయారు చేసింది ఉత్తర కొరియా సో ఇది చేరుకుంది సక్సెస్ అయింది సో ఇది మాత్రం ఏంటంటే హాన్సాంగ్ టూవెల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ మిసైల్ ను ఉత్తర కొరియా ప్రయోగించింది అమెరికా దీవి మీదికి